2004 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదించిన నక్సలైట్లతో శాంతి చర్చలు, అదే సమయంలో హైదరాబాద్ సాక్షిగా ఏర్పడిన మావోయిస్టు పార్టీ, రేపటికి 20 ఏళ్లవుతుంది. అప్పటి వరకు ఉన్న పీపుల్స్ వార్ పార్టీ బీహార్ మావోయిస్టు పార్టీతో విలీనమైన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ అవతరించింది విదితమే. 20 ఏళ్లవుతున్న సందర్భంగా పార్టీ నష్టాలు, విజయాలు వాటన్నిటినీ విస్తరిస్తూ సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ డాక్యుమెంట్ విడుదల చేసింది. హైదరాబాద్ సాక్షిగా ఇక తమ పీపుల్స్ వార్ పార్టీని మావోయిస్టు పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ అప్పటి శాంతి చర్చలు ప్రతినిధులు ఆర్కే గణేష్, సుధాకర్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిస్తూ అనారోగ్యంతో చనిపోయి 20 ఏళ్ల కాలంలో 5249 మందిని కోల్పోయామని, అందులో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు అమరులయ్యారని కేంద్ర కమిటీ వివరించింది. 23 పేజీల లేఖలో ముందు 3 పేజీలు అందిస్తుంది. సిపిఐ మావోయిస్టు 20వ సంస్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా సమరోత్సాహంతో, విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి. విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లను స్వీకరిద్దాం. 3 అద్భుత ఆయుధాలుగా పార్టీ పిఎల్జీఏ ఐక్య సంఘటనలను అభివృద్ధి చేద్దాం. పార్టీని నిర్మూలించే లక్ష్యంతో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్ ను తిప్పికొడదాం. ప్రజా పునాదికి స్వీయాత్మక శక్తులను పెంపొందించుకుంటూ పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకుంటూ శత్రువుకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతూ విజయపదంలో పురోగమింపజేద్దాం. పార్టీ శ్రేణులకు, పిఎల్జీఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజానికానికి మన కేంద్ర కమిటీ పిలుపు అని కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తన లేఖలో పేర్కొన్నారు. మన పార్టీ 20వ స్థాపన వార్షికోత్సవాలు జరుపుకునే ఉత్సాహకరమైన సందర్భంగా ఈ 2 దశాబ్దాల కాలంలో ఎన్ని బాధలు, కష్టాలు, కడగన్లు, నష్టాలు ఎదురైనప్పటికీ కఠిన శ్రమ చేస్తూ పార్టీకి, విప్లవానికి గొప్ప విజయాలు సాధించి పెట్టిన సమస్త పార్టీ శ్రేణులకు, ప్రజా విముక్తి, గెరిల్లా సైన్యం, పిఎల్జీఏ కమాండర్లకు, యోధులకు, విప్లవ ప్రజా కమిటీ, ఆర్పీసీలకు, ప్రజా సంఘాలకు, జైళ్లలో ఎర్రజెండాను సమున్నతంగా ఎత్తిపడుతున్న వేలాది మంది కామ్రేడ్స్ కు, మన ఉద్యమ ప్రాంతాల్లోనూ, దేశవ్యాప్తంగానూ ఉన్న లక్షల కోట్ల విప్లవ ప్రజారాశులకు సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. విప్లవ ప్రతిఘాతక భారత రాజ్యం, ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్, సూరజ్ కుండ్ పథకం, ఇందులో భాగంగా ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్ పేరుతో సాగిస్తున్న అమానవీయమైన, క్రూరమైన ఫాసిస్టు హంతక నిర్మూలన యుద్ధానికి వ్యతిరేకంగా సాహసోపేతమైన వైఖరిని చేపట్టి ప్రపంచవ్యాప్తంగా భారత విప్లవాన్ని సమర్థిస్తూ సంఘీభావంగా ముందుకు వచ్చిన మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు పార్టీలకు, భారతదేశంలోని సమస్త ప్రజాస్వామికవాదులకు, ప్రగతిశీల శక్తులకు, వివిధ రంగాల్లోని ప్రజాశ్రేయోభిలాషులైన ప్రముఖులకు మన కేంద్ర కమిటీ హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తన లేఖలో పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ 21 మన ఐక్యతా పార్టీ స్థాపన నాటి నుంచి ఈ 20 సంవత్సరాలలో విప్లవ లక్ష్య సాధనలో మన ప్రియతమ కేంద్ర కమిటీ సభ్యులు 22 మందితో, ఇందులో 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు సహా 5249 మంది కామ్రేడ్స్ తమ విలువైన జీవితాలను త్యాగం చేశారు. ఇందులో 1000 మంది మహిళా కామ్రేడ్స్ ఉన్నారు. అమరులలో సాక్, ఎస్జెడ్సి, ఎస్సీ సభ్యులు 48 మంది, ఆర్సీఎంలు 14 మంది, జెడ్సి, డివిసి, డీసీ సభ్యులు 167 మంది, సబ్ జోనల్ కమిటీ సభ్యులు 26 మంది, ఏసీ, పీపీసీ సభ్యులు 505 మంది, పార్టీ పిఎల్జీఏ సభ్యులు 871 మంది, 3596 మంది ప్రజా నిర్మాణాలు, కార్యకర్తలు, విప్లవ ప్రజలు ఉన్నారు. గత సంవత్సర కాలంలోనే 218 మంది పార్టీ పిఎల్జీఏ ఐక్య సంఘటనలకు సంబంధించిన కామ్రేడ్స్, విప్లవ ప్రజలు అమరులయ్యారు. మహత్తర నక్సల్ బరి రైతాంగ విప్లవ పోరాట కాలం నుండి భారతదేశ విప్లవోద్యమంలో వేలాది జ్ఞాత, అజ్ఞాత కామ్రేడ్స్ అమరులయ్యారు. ఈ ప్రతి ఒక్క నష్టం, ప్రత్యేకించి మన ప్రముఖ నాయకులను నష్టపోవడం మన పార్టీకి గట్టి దెబ్బ. అయితే అమరులు చిందించిన రక్తంతో భారత విప్లవ మార్గం మరింత ఎరుపెక్కింది. భారత విప్లవ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథ మరింత సంపద్వంతమైంది. అమరుల ఆదర్శాలు, వారి కమ్యూనిస్టు కళలు మనల్ని, ప్రజలకు మరింత సేవ చేసేలా పార్టీ చేపట్టిన తక్షణ ప్రధాన కేంద్ర కర్తవ్యాలను, ఇతర ప్రముఖ కర్తవ్యాలను పరిపూర్తి చేసేలా ఉక్కులా కాకాలు తీర్చాయి. తమ నెత్తురు దారపోసి పార్టీని, ఇది నేతృత్వం వహించే పిఎల్జీఏ ఐక్య సంఘటనల నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన్ని ప్రశస్తం చేసిన ఈ గొప్ప అమరులకు కేంద్ర కమిటీ తలవంచి శ్రద్ధాంజలి ఘటిస్తుందని కమ్యూనిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. వీరు భారత విప్లవ నిర్మాతలు, మన పార్టీ సంస్థాపక నాయకులు, ఉపాధ్యాయులు కామ్రేడ్ చారు మంజుదార్,
కాన్వాయ్ చటర్జీలతో సహా అసంఖ్యాకమైన అమరుల శ్రేణిలోకి వస్తారు. మన కేంద్ర కమిటీ యావత్ పార్టీ వారి త్యాగాల నుంచి ఒక నూతన అధికారాన్ని, ఒక నూతన సమాజాన్ని నిర్మాణం చేయడంలో వారి సృజనాత్మక పాత్ర నుంచి ఉత్తేజం పొందుతుంది. అలాగే గత 2 దశాబ్దాల్లో ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా వివిధ దేశాల్లో నేలకొరిగిన అసంఖ్యాక విప్లవ నాయకులకు, సభ్యులకు కేంద్ర కమిటీ విప్లవ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. అమరులందరి మహోన్నత ఆశయ సిద్ధికి రెట్టించిన సంకల్పంతో కృషి చేస్తామని శపథం చేస్తుందని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా, 2 దశాబ్దాల క్రితం మన దేశంలో 2 ప్రధాన విప్లవ స్రవంతులు విలీనమైన మన పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీని స్థాపించిన సందర్భంగా పార్టీ తన లక్ష్యాలను, కర్తవ్యాలను భారత ప్రజల ముందు ఇలా ప్రకటించింది. నూతన ఐక్య పార్టీ సిపిఐ మావోయిస్ట్ భారత కార్మిక వర్గపు ఒక సంఘటిత రాజకీయ అగ్రగామి దళంగా వ్యవహరించడం కొనసాగిస్తుందని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.